హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్. ఉన్నది ఉన్నట్టు చెప్పే మీ శ్రీనివాస్. ఇప్పుడే చూసాము, అసలే సునీల్కు గత 3-4 సినిమాల నుంచి సరైన హిట్ లేక హిట్ కోసం తప్పిస్తున్న సునీల్ ఈసారి రీమేక్ సబ్జెక్ట్ని ఎంచుకున్నాడు. ఆల్రెడీ సక్సెస్ అయిన సినిమా అయితే తనకు మళ్ళీ తన జర్నీ సక్సెస్ఫుల్గా సాగుతుంది అనుకుని 2 కంట్రీస్ అని మలయాళ సినిమాని ఈసారి తెలుగులో రీమేక్ చేయాలని మనకు జైబోలో తెలంగాణ, శ్రీరాములయ్య లాంటి సినిమాలు అందించిన శంకర్ దర్శకత్వంలో ఈసారి ఆ 2 కంట్రీస్ సినిమాను మనకు అందించాడు. సో ఈ సినిమా మరి అక్కడ మలయాళంలో సక్సెస్ అయిన విధంగా తెలుగులో కూడా సక్సెస్ అవుతుందా లేదా ఎలా అంటే ఎలా ఉంది సినిమా అనేది మన విశ్లేషణలో తెలుసుకుంటే, సునీల్ ఎంతసేపు అంటే తన రొటీన్ మళ్ళీ కథ ఎంచుకోవడంలో ఈసారి కూడా కొంత విఫలమైనట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే తనకున్న కమెడియన్గా ఉన్న తన ఇమేజ్ను పక్కన పెట్టి హీరోగా ట్రై చేస్తున్నప్పుడు ముందులో ఒక 2 సినిమాలు సరైన సినిమాలు ఎంచుకున్నాడు తప్ప మళ్ళీ తర్వాత తన ట్రాక్ తప్పినట్టుగా మనకు సినిమాల రిజల్ట్ బట్టి తీస్తే తెలిసింది. ఇందులో కూడా ఏదో చిన్న పాయింట్ని తీసుకుని అంటే ఒక తాగుబోతు భార్యను ఎలా మలుచుకున్నాడు, అలాగే ఒక అంటే ఫారిన్ కల్చర్ నుంచి తన ఇండియా కల్చర్లోకి తీసుకురావడానికి తను పడ్డ శ్రమ కానీ అంటే అలాంటి సబ్జెక్ట్ ఎంచుకున్నప్పుడు కొంత హోంవర్క్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి తన కామెడీ పాత ట్రాక్లో వెళ్ళినా కానీ సెకండ్ హాఫ్లో కొంచెం సీరియస్ యాక్షన్ చేసుకుంటూ మధ్య మధ్యలో తన కామెడీ చేయాలని ట్రై చేశాడు కానీ అది ఎందుకో సరైన రిజల్ట్ రాలేదని అనిపించింది. ఇక శంకర్ ఈ 2 కంట్రీస్ సినిమా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మన ట్రెడిషన్ తగ్గట్టు మార్చుకుంటే చాలా బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో యుఎస్లో ఉన్న వాళ్ళందరూ అలాగే మాట్లాడే అసలా ఏదైతే యుఎస్ స్లాంగ్ ఉంటుందో ఇంగ్లీష్ను, సో మనకు చాలా తెలిసిన ఆర్టిస్టులతో ఆ స్లాంగ్ మాట్లాడించడం అనేది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే నరేష్ గారు ఒక అంటే ఒక డిఫరెంట్ అమెరికన్ స్టైల్లో మాట్లాడుతుంటే చాలా ఏంటి ఇలానే మాట్లాడతారని కొంచెం ఇబ్బందిగా అనిపించింది. బట్ అంటే ఆ తెలిసిన ఆర్టిస్టులు కాకుండా అక్కడ వాళ్ళు అయి ఉంటే ఇంకొంచెం బెటర్మెంట్గా అనిపించేది. అంతా కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది సినిమా చూస్తున్నంతసేపు. అలాగే సినిమా అంటే ఒక ఈజీ మనీ కోసం ట్రై చేసే కుర్రాడు మారే విధానం కానీ అంతా కూడా ఇంకొంచెం కన్విన్సింగ్ అంటే ఎక్కడ ప్రేక్షకుడు ఆ జర్నీలో ట్రావెల్ అయ్యే విధంగా తన స్క్రిప్ట్ను మలుచుకోలేకపోయాడు ఎన్ శంకర్. ఎందుకంటే తను ఎంతో అద్భుతమైన సినిమాలు మనకు అందించాడు తెలుసు. ఒక ఉద్యమ కాలంలో జైబోలో తెలంగాణతో రాష్ట్రాన్ని ఉద్యమ స్ఫూర్తిగా ఆ సినిమా తీసుకున్నాడు. అలాగే శ్రీరాములయ్య ఒక చరిత్రకారుని సినిమా తీసుకున్నప్పుడు కూడా చాలా అద్భుతంగా నెరేట్ చేశాడనే అతని మీద మంచి అభిప్రాయం ఉంది. కానీ ఇలాంటి కమర్షియల్ సినిమా ఎంచుకున్నప్పుడు కమర్షియల్ హంగులు అనుకున్నాడు కానీ అవన్నీ కూడా కొంచెం ప్రేక్షకుణ్ణి ఎక్కువగా సాటిస్ఫై చేయలేకపోయాయని చెప్పాలి. ఇక గోపి సుందర్ మ్యూజిక్ అంటే మన తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా అంటే నిన్నుకోరి సినిమా నిజంగా చాలా అద్భుతంగా చేశాడు మ్యూజిక్ పరంగా. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి ఎందుకో అంతగా కనెక్ట్ కావాలేదు, పాటలు కానీ ఇటు రీరికార్డింగ్ కానీ పెద్దగా కనెక్ట్ కాలేదని చెప్పాలి. సినిమాటోగ్రఫీ యుఎస్ అందాలు అవి కూడా చాలా బాగా చూపించారు. అలాగే లొకేషన్స్ కానీ అవన్నీ కూడా యుఎస్లో ఎక్కువ భాగం షూట్ కాబట్టి మనకు కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది. కానీ సునీల్కున్న ఇమేజ్ను పక్కన పెట్టి కొంచెం సీరియస్గా సినిమా మీద వెళ్ళారు కాబట్టి లాస్ట్ ఒక 20 నిమిషాలు కథలోకి వెళ్ళడానికి మినిమం గంట సినిమా వెయిట్ చేయాలి అంటే ఈ రోజుల్లో ప్రేక్షకుడికి అంత సహనం లేదు. సో ఆ లాస్ట్ 1/2 అవర్ సినిమా కోసం ఉన్న కథ కోసం ఇదంతా కూడా కొంచెం మనకు ప్రేక్షకుడికి అంతగా అంటే ఎక్కదనే చెప్పాలి ప్రేక్షకుడికి. సో ఏదైనా ఎన్ శంకర్ ఇంకాస్త బెటర్మెంట్ అంటే తన కంబ్యాక్ ఫీలింగ్గా చాలా రోజులు గ్యాప్ తీసుకున్నాడు కాబట్టి కొంచెం బెటర్ సబ్జెక్ట్ తీసుకుని ఉంటే ఇంకా బాగుండేది, రిజల్ట్ వేరేలా ఉండేది. హీరోయిన్ కొత్త అమ్మాయి అయినా తన పర్ఫార్మెన్స్ పరంగా చాలా అద్భుతంగా చేసింది. అంటే ఇటు తాగుడుకు బానిస అయినప్పుడు కానీ తను మారుతున్నప్పుడు కానీ మారిన తర్వాత తన భర్తగా యాక్సెప్ట్ చేయమని అడిగినప్పుడు కానీ అవన్నీ కూడా చాలా బాగా అంటే ఆ అమ్మాయి కొత్త అయినా చాలా బాగా చేసింది. అలాగే సునీల్ పర్ఫార్మెన్స్ పరంగా తనకు తానుగా కొంచెం సీరియస్ సీన్స్లో కొంచెం బాగా చేశాడని చెప్పాలి. సో ఏదైనా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంటే ఇయర్ 2లో కొంచెం నిరాశపరిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇప్పుడున్న హాలిడేస్ దృష్ట్యా చూడాలి కమర్షియల్ వేలో ఏ రకంగా సక్సెస్ అవుతుంది అనేది ముందు మనకు తెలుస్తుంది. సో ఈ సినిమాకు నేను ఇస్తున్న రేటింగ్ అవుట్ ఆఫ్ ద 5, 2. ఫ్రెండ్స్, ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. దిస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్.